అమ్మ చావు కానువైన ఏ ఒక్కడు ప్రాణాలు తోండకూడదు. ఒక పది నిమిషాలు మీ ఆశయం సిద్ధాంతం పక్కన పెట్టి లోపలికెళ్ళండి. 20 ఏళ్లుగా పరిష్కారం దొరకని సమస్యని 2 నిమిషాల్లో ముగించుకొచ్చేస్తా. 2 నిమిషాలు అంటున్నాడన్నయ్య, మీరు లోపలికెళ్ళండి. 20 ఏళ్ల క్రితం ఇలాగే ఆపి తప్పు చేశారయ్యా, ఇప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయొద్దయ్యా. బాబు చెప్పినట్టు లోపలికెళ్ళండి అయ్యా. ఈ ఇంట్లో అమ్మ కట్ట ఆరే లోపు ఆ ఇంట్లో 10 కట్టెలు కాలాలా. ఏం పాపం చేస్తే పుట్టవరా నువ్వు నాకు? మిమ్మల్ని కూడా కాదనుకుని ఇన్నేళ్లుగా ఈ ఊరి కోసం వీళ్ల కోసమే బతుకుతూ వీళ్ళని మళ్ళీ మనుషులు చేద్దామనుకున్నా, కానీ నీ నీడ తాగ్గానే మళ్ళీ పశువుల్లా మారా. నిలువెత్తు ప్రేమలా మలిచానని చెప్పింది రా పిచ్చిది, దాన్ని మోసం చేశావు కదరా. ఏ భయంతో ఈ ఊరి నుంచి అది వెళ్ళిపోయిందో ఆ భయాన్ని నిశం చేసి ఈ లోకం నుంచి పంపించేశావు కదా. నీ వల్ల ఈ ఊరు మళ్ళీ ఇలా మారుతుందని తెలిస్తే నిన్నిక్కడికి రానిచ్చేవాణ్ణి కాదు. నీ వల్ల దాని ప్రాణమే పోతుందని తెలిస్తే నిన్ను భూమి మీదకి రానిచ్చేవాణ్ణి కాదురా. దాని బదులు నీ ప్రాణం పోయింటే బాగుండేది కదా. పోరా, మమ్మల్ని ఈ ఊరిని వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చచ్చిన తర్వాత కూడా ఇక్కడికి రావద్దు. ఈ పసి మనసుకి ఆకాశాయుడొద్దు, అమ్మని చెప్పుకున్నాడు. రేపు నిన్ను కూడా వద్దమ్మా, చుట్టంగా వచ్చిన వాడిని చుట్టంగానే పోనివ్వు. నీ చూపుల పొంగిన పొగరు మా ఊపిరి దీపపు చమురు, ఇకపై మారే పట్టి వెలుగెవరు. నాన్న మాటలు బాధ అనిపించినా అదే నిజం అనిపించింది. నేను ఊరు వెళ్ళడం వల్ల అక్కడ ఆవేశాలు రగిలి సమస్యలు మొదలయ్యాయి. నేను తిరిగి వెళ్ళిపోతే అక్కడ సమస్యలు తీరిపోతాయని ఫారెన్ వెళ్ళిపోయాను. కానీ అక్కడ అందరూ నాన్న కాదని, నేను చూపించిన మార్గాన్ని నమ్ముకుని తిరిగి మళ్ళీ మొదలుపెట్టారని వెన్నెల ద్వారా తెలిసింది. నా వల్లే మొదలైన ఈ సమస్యని నేనే ఆపాలనుకున్నాను. సరిగ్గా అదే టైంలో నువ్వు కలిసావు. మా ఊర్లాగే మీ ఊర్లో కూడా గొడవల వల్ల అందరూ సఫర్ అవుతుందని నేను చూశాక అర్థమైంది. నీ ద్వారా మీ ఇంటికి వచ్చాను, అందరిని మార్చాలనుకున్నాను. ఈరోజు మా ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉందంటే దానికి కారణం నువ్వు. ఇది చాలు జయ్, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. నువ్వు నాకు తక్కువన్న స్వార్థంతో ఇదంతా చెప్పట్లేదు జయ్. నువ్వు ఆ ఊరు మనిషి అని తెలిస్తే ఏం జరుగుతుందో అని తలుచుకుంటేనే భయంగా ఉంది. నేను వచ్చిన పని పూర్తయ్యాక ఇక్కడి నుంచి వెళ్తాను మనసు.
ఎక్కడి నుంచి వచ్చావో ఎందుకు వచ్చావో నాకు తెలియదు, కానీ ఇంటిళ్ళ పాది నువ్వు మా ఇంటి అల్లుడు కావాలని కోరుకుంటున్నాను. మా బిడ్డే అయినా మాలాగా మొరటు మనిషి కాదు, మంచి చెడు తెలిసిన పిల్ల. నీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మా నాన్నకు కబురు చెయ్యి, నేను మాట్లాడతాను. యూ గాట్ ఇట్ బాబు. ఇంట్లో వాళ్ళందరినీ వాడితే వాడావు కానీ నువ్వు అనుకున్నది సాధించావు, ఆ అమ్మాయిని దాని చేసుకున్నావు. ఇలా జరగకూడదు ప్రతాప్ గారు. అదేంటి? నేను వాళ్ళ శత్రువు దేవగారు అబ్బాయిని. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వచ్చిన పని అంత తొందరగా అయిపోయింది అంటానా? మగాడిని తెద్దామనుకున్నాను రా దానికి. కొంచెం కూడా కసి రోషం లేని నీలాంటోడు ఈ ఇంటికి ఎలా నచ్చాడో నాకు అర్థం కావట్లేదు. కాసేపు అమ్మాయి మ్యాటర్ పక్కన పెడదాం. రెండోది ఏదో మగతనం మగాడనం. మగాడంటే చీయన్న చీవు నెత్తురు లేకుండా నవ్వుతూ పడుండే నీలాంటోడు కాదు, నరాల్లో రక్తం మరిగి తిరగబడి ఎగబడేవాడే మగాడు. పగోడు ఎదురు పడితే చేతిలో ఆయుధం లేకపోయినా తమ్ముతో కసితో చంపగలిగే వీళ్ళు మగాళ్ళు. మనుషుల్ని కొట్టడం చంపడం ఆ మగతనం, అది రాతి యుగం నాటి మగతనం. దానికెందుకు దమ్ము ధైర్యం? పగోడు కూడా ప్రేమగా దగ్గర తీసుకోవడమే అసలైన మగతనం. దానికి కావాలి దమ్ము. అంత తేలిక? ట్రై చేస్తావా? రేయ్ మాటలతో అయిపోయింది రా ఈ మగతనం, రమ్మంటే గుండె ధైర్యం రెండు జారిపోయినరా. పగోడిని ప్రేమించాలని నువ్వు చెప్పిన మగతనం నేను ట్రై చేస్తా, కానీ నేను చెప్పిన మగతనం నువ్వు ట్రై చేస్తేనే. నేను చెప్పిన మగతను నువ్వు ట్రై చేస్తావా?